మనకి సొంత భాష లేదు అందుకే తెలుగులోనే మాట్లాడుకుందాం ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో మన వాళ్ళందరూ ఒరియాలోనే మాట్లాడుకుంటారు మరి మన ఉపన్యాసం వినడానికి ఎందుకొచ్చారంటే రాజకీయంగా ఆర్థికంగా మతపరంగా కూడా మనం మిగతా గిరిజనుల కంటే కొంచెం పైన ఉన్నాం అన్నమాట అందుకే అధికారం చలాయించడానికి అవకాశం ఏర్పడింది అన్నమాట దండాలు బాబు ఏమనుకోకండి బాబు ఈ మధ్యని పట్నం వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇది వరస మిగతా కొండ జాతులలాగానే మనం కూడా నిశాన దేవతకు బలి ఇచ్చిన జంతువుల రక్తంతో విత్తనాల పనికిరావనే మనం గట్టిగా నమ్ముతాం మన అన్ని మూఢనమ్మకాలు కావచ్చు కానీ మన సాంప్రదాయాల విరుద్ధంగా మనం నడుచుకోలేకపోతున్నాం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను మీ గోత్రం ఏంటి పర్లేదు అంటే మీలో ఎన్ని రకాల పెళ్లిళ్లు చేసుకోవచ్చు లేక పెద్దని సంప్రదించి చేసుకోవడమా ఏత కట్టు ఓత పిడికిన పప్పు కొని పాసం కితాబ్ కార్జర్ హానిపూ మిగతా జాతిలాగా నాలుగు రకాల పెళ్లిళ్లు చేసుకోవచ్చు మీలో ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చు సరిపెండ్లి అంటే వీళ్ళలో ఇంకా బాల్య వివాహాలు ఉన్నాయి నీకు మూడో ఏటే పెళ్ళైపోయింది అవునమ్మా పెద్ద మనిషి అయిన తర్వాత భర్త దగ్గరికి పంపిస్తాం భర్త చనిపోతే ఏం చేస్తారు గాజులు పెట్టి తన భార్య అనిపించుకుంటాడు Thank you.
నమస్తే ముఖ్యా. దండాలు బాబు దండాలు, ఎక్కడికి వెళ్తున్నట్టు? తమరు వచ్చిన కాడి మాట్లాడదామంటే ఒక్క క్షణం తీరిగలేదు నాకు. గూడెవల పనులన్నీ చూసుకుని వచ్చేసరికి రాత్రి అప్పుడు నిద్రపోతారు. అప్పుడు ఎందుకులే నిద్ర లేపడం అనుకుని పొద్దున్నే తమరితో మాట్లాడదాం అనుకుంటే తమరేమో జగ్గింగు జగ్గింగ్ అని వెళ్తారాయా. జాగింగ్ కాదు ముఖ్యా, బాగింగ్. అదేలే బా జగ్గింగు. చూసావా మీ గొల్లవారి బుద్ధి వల్ల అమ్మాయి గారి మీద అంత తులకం? బాబాయ్, మేము బాగింగ్ అంటే అది కాదు ముఖ్యా. మన భాషలో బ్యాగ్ అంటే పెద్ద పులు కదా. వీళ్ళు తెల్లారకుండా లేచి పెద్ద పులు పరిగెడతారు కాబట్టి బాగింగ్ అని అనమాట. బీన్ చెప్పింది కరెక్టే. బాగింగ్ అంటే హిందీలో పరిగెత్తడం కదా. ఇంగ్లీష్ లో కలిపేస్తే బాగింగ్ అయింది కదా. మరి అవునమ్మా, మేమేమో పేదవాళ్ళం, తమరేమో పెద్దింటి బిడ్డలు, ఇక్కడ సదుపాయాలని బాగునే తల్లే. అలే వారే బాబాయ్, ఇక్కడ మా ఇంట్లో ఉన్నట్టే ఉంది. పిన్ని మమ్మ స్వచ్ఛమైన మమతానురాగాలు జీవితంలో మళ్ళీ దొరుకుతాయా అనిపిస్తుంది. మా అదేముంది బాబు, అంత అడివి తల్లి దయా. నా మీద నమ్మకం మాత్రం సదుపాయాలు లోటు వచ్చినా తాళ్ళెత్తుకుని తిరగలేం బాబు. కానీ బాబు, తమరు పరిశోధన ఎట్టా సాగుతుంది? చాలా బాగా చదువుతుంది బాబాయ్. అరకు కట్టుబాట్ల గురించి చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగాం. కానీ బాబాయ్, మీకు ఇక్కడ వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదే. ఎందుకుంటదమ్మా తేడా? ఏముంటది? ఇక్కడున్న ముఖ్యమైన తెగల్ని వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళి మరీ పరీక్షించాం ముఖ్యాజీ. బాబు, ఇవాళ తమరు ఎక్కడికి వెళ్తున్నారు బాబు? మారుబాయి సభకి అందరూ వచ్చింటారు ముఖ్యా. నేను వస్తాను గానే నువ్వు పద. సామంతులు ఉండేది పెద్ద కొండ ప్రాంతం అమ్మా. మోటార్ సైకిల్ వెళ్ళొచ్చా? మోటార్ సైకిల్ అంటే పర్లేదు, కొంత దూరం అయితే నడక తప్పదు. అయినా మన వాళ్ళు అక్కడక్కడ కనపడుతుంటారు. అప్పట్లాగా భీముని పంపటం కొత్త పెళ్లి కొడుకు కదా. సరే మీ ఇష్టం అమ్మా. భీము, పిల్లలు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు దారి పక్క మనుషులు పెట్టు. అలాగే ఏర్పాటు చేయి. అమ్మా, బారోబాయి సభ ఎప్పుడన్నా చూసారా? లేదు బాబాయ్. గూడెంలో మా కొట్టి అయితే బారోబాయి సభ జరుగుతుందమ్మా. చూసి భోంచేశాక సామంత దగ్గరికి మీరు ఎదురుకొని అప్పుడు దాకా మన భీము అన్ని జాగ్రత్తలు చేస్తాడు. రండి బాబు రండి. భీమ్, చూసావా నీ మీద కోకిలమ్మకి ఎంత శ్రద్ధ? కొత్త పెళ్లి కొడుకుని ఎలా కాపాడిందో చూసావా? నాకు తెలుసు బాబు, సీతారాములు వన విహారంలో. Thank you.
రండి బాబు రండి రండి అమ్మా రండి కూసండి ఇదే బాబు మా బారోబాయ్ సభ ఇందులో 12 మంది కుల పెద్దలు ఉంటారు ఒకవేళ గ్రామ పెద్ద ఈ కులానికి చెందినవాడైతే ఆ లేకపోతే వంశ పారంపర్యంగా వచ్చే పెద్దే ఈ సభకు పెద్దగా వైస్తాడు కుటుంబ వ్యవహారాలు తగాదలు నిర్బంధ వివాహాలు బహిష్కరణ ఇవన్నీ ఈ బారోబాయిలో ఇసారిస్తారు బాబు ఇవన్నీ నిజ నిర్ధారణ చేసిన తర్వాత తీర్పునిస్తారు బాబు తీర్పులు చేసేందుకు ఈ సభ శ్రద్ధవహిస్తుంది బాబు నేరస్తుల నుంచి జరిమానా వసూలు చేసి కొంత మొత్తాన్ని నష్టపోయిన వ్యక్తికి ఇచ్చి కొంత మొత్తాన్ని ఇందులో వినోదాలకి ఉపయోగిస్తారు బాబు నేర నిర్ధారణ ఎలా జరుగుతుంది ఆరోపణలు ఉన్న వాళ్ళని గ్రామంలో ఒక సలహా చేత ఇక్కడికి వచ్చేమని పిలుపుతాండి జాగ్రత్తగా చెప్పుకోవాలండి ఒకవేళ నిందితుడు కానీ దొంగతనం చేసేటని ఆరోపించారు అనుకోండి ఆ నిందితుడు చేతిలో సలసలాగా నూనె పోతామండి చేతులు కానీ ఖాళీ అనుకోండి ఉంది కదా ఇప్పుడు ఈ పెద్దతలన్నీ అమల్లో లేవు బాబు సాక్ష్యాధారాలతో అభియోగాన్ని నిర్ధారించి అమలు పరుస్తుంటారు పాలనా వ్యవహారాల వరకే పరిమితమా లేకపోతే గ్రామంలో జరిగే ఏడుకలు పండుగలు అవి ఎప్పుడు జరగాలి ఎట్టా జరగాలి అలాగే కూడా బారోబాయ్ సభ నిర్ణయిస్తుంది గ్రామాల మధ్య వచ్చే తగులు తెగల మధ్య వచ్చే తగులు కూడా ఈ బారోబాయ్ సభ బాధ్యత వహిస్తుంది పంచాయతీరాజ్లోకి వచ్చింది కదా మరి మన్య ప్రాంతాల్లోని గిరిజన తెగల సాంఘిక జీవనానికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆ తెగల్లోని కుల పంచాయతీలే నిర్ణయిస్తాయి అనేక గ్రామాల్లో వంశ పారంపర్యంగా వస్తున్న కుల పంచాయతీ సభ్యుల్నే గ్రామ పంచాయతీ సభ్యులుగా ఎన్నుకుంటారు అయినా కూడా ప్రభుత్వ కుల పంచాయతీలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మా అవసరాలు తీరుతుందని భావిస్తాం బాబు నా భోజనం ఇది తెలుసుకునేసరికి చాలా యాలైద్దమ్మా తమరు బయలుదేరండి రాత్రికి మాత్రం తొందరగా వచ్చానమ్మా అలాగే బాబాయ్ Bye, Nika.
ఇలా నడుచుకుంటూ వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ఎక్కడికి? అదిగో అక్కడికి. అవును, ఇప్పుడు మనం సామంతుల రాజ్యంలో ఉన్నాం. అదిగదిగో అక్కడ కనిపిస్తుందే, అదే కోందుల నివాస స్థావరం. చిత్తం తమరు కోరుకుంటున్నారు. అసలు మనం వెళ్ళేది సామంతుల దగ్గరిక కోందుల దగ్గరిక? కోందులు, సామంతులు, జాతపు దొరలు, కొండ కోదులు ఇవన్నీ ఒకే జాతి చెంది. భాషా భాషా. ఓహో, గ్రాంధికము కావాలియునా? చూడు తల్లి, నేను అడుగుతున్నది నీ భాషా ప్రవాహం గురించి కాదు, వాళ్ళ భాష. శ్రీకాకుళం తెలుగు మాత్రమే మాట్లాడేదరు. నేను అడుగుతున్నది ఇప్పుడు మనం వెళ్తున్న చోట ఏ భాష మాట్లాడతారు అని. అరకు లోయలోని వారు, విశాఖ ఇతర ప్రాంతంలో నివసించేది సామంతులు, మన రాష్ట్రంలోని మన్య ప్రాంతంలో నివసించేది వారు అనేక రకములైన భాషలు మాట్లాడేదరని. నువ్వు మామూలుగా అదిగో ఆ కొండకి దూకేస్తాను, అప్పుడు నువ్వు గ్రాంధికములో దుఃఖించుడి. మేమెందులకు దుఃఖించవలే. ఎందుక, ఒకసారి దూకుతాను, ఆ తర్వాత ఉంటుంది కదా అని మాట్లాడాను. లేకపోతే ఇందాక నుంచి గ్రాంధికంలో వాయిస్తున్నావు. నువ్వు ఇలా బెదిరించుకే, నువ్వు ఇలా గ్రాంధికంలో వాయించకే. అవును, మళ్ళీ మొదలెట్టావా? ఇదిగో నువ్వు ఇలా అపార్థం చేసుకోకు. సామంతుల ప్రత్యేక భాష కుయి, దీన్నే కుబి అని కూడా అంటారు. ద్రావిడ కొండదొరలకు కూడా భాష ఏదో ఉండాలనుకుంటా? ఏంటది ఇది? కుబి కుయి కుబి. కుయి 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 కుబి కుయి కుబి కుయి కుబి. మన పని కుయో ముర్రో. మన నన్ను కొడతావా?
వస్తున్నారు వస్తున్నారు కొత్త మనుషులు వస్తున్నారు మన వైపే వస్తున్నారు. ఎవరు బాబోళ్ళు? ఒక ఆడ ఒక మగ. ఆడ మనిషి మన మనిషే, మగ మనిషి మన మేలు కోరేవాడు. ఎప్పుడు వస్తున్నారు బాబు? వస్తున్నారు వస్తున్నారు. मारी रे सोना जिंदगी व्यती मैं
टिको टिको पे जानी ने तू सना जिंदगी वे।